రైటర్ కోసం ఏడ్చాను, క్యారెక్టర్ వస్తే డైలాగుల కోసం ఏడ్చాను, డైలాగులు వస్తే పంచుల కోసం ఏడ్చాను, ఇంకా చాలు ఒకే ఒక స్కిట్ తో నేనేంటో చూపిస్తా అంటున్నాడు మన సన్నీ. ఇంతకి ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడి గారి సుధీర్ అలాంగ్ విత్ కనపడే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనపడే నాలుగో సింహమే పోలీస్. ఎలా చెప్పారా అబ్బా? ఎక్స్ప్రెషన్ బాలే సార్. నువ్వే చెప్పాలి ఎక్స్ప్రెషన్ గురించి. పవర్ లేదు సార్ డైలాగ్ లో. అయితే పవర్ ఏమని ఇక ఏం చేస్తాను సార్, పది సంవత్సరాల నుంచి మీకు పవర్ ఇస్తూనే ఉన్నాం కదా. రండి కనపడని మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనపడని నాలుగో సింహమేనా? పోలీస్ సెలక్షన్ అంటే లాంగ్ జంప్, హై జంప్, ఆరు అడుగులు గోడ దుక్కాలి కదా. మీరు ఆరు అడుగులు గోడ ఎలా దుక్కారా అని. అరే రెండు సార్లు దుక్కారా గోడ? అదేలా సార్, మూడు అడుగులు మూడు అడుగుల. మూడు అడుగులు మూడు అడుగులు వేసి రెండు సార్లు దుక్కా. బస్ స్టాండ్ లో ఒక పర్సు దొంగతనం చేస్తే పట్టుకొచ్చా సార్? పట్టరాని. ఇంకేమైనా కేసులు ఉన్నాయా? హైదరాబాద్ నే గడగడలాడిస్తున్న ఒక కేసులోని ముగ్గురు ఖైదీలు ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లు అన్ని తిప్పి తిప్పి ఇక్కడికి పంపించారు సార్. ఏర్మరాలు ఇప్పుడే తీసుకొస్తా సార్. మీరేంట్రా పైకెక్కారు, దిగండి. ఎదవల్లారా? ఏంటి కరోనాకు అందకూడదా? ఎండింగ్ వరకు స్కిట్ లో కూర్చోవడమే తప్పు. స్టార్టింగ్ లో వేస్తున్నారు, లాస్ట్ వరకు కూడా పంచలేదు అంటున్నారు. డిమాండ్ మేడం అప్పుడు చెక్ ఇవ్వాల్సి ఉంటుంది. వద్దులే డిమాండ్ క్యాన్సిల్. ఇది నెక్స్ట్ డిమాండ్ ఏంటో అడగండి. మనో గారు సిక్స్ ప్యాక్ చేయాలి. ఫ్రెండ్స్ గా ఉందాం అనుకుంటే నువ్వు అంత పెద్ద మాట అంటే ఎట్లాగా? మీరు చేస్తారంటే ఫ్యామిలీ ప్యాక్ అయితే చేస్తా నేను. అరే ఇంకేమైనా కావాలంటే అడగండి. ఎలాగ అన్ని తీరుస్తున్నాడు కాబట్టి అది అడిగేద్దామా? ఏదిరా స్కిట్ విన్నింగ్ కూడా మనకే ఇవ్వాలి అని చెప్పి స్కిట్ విన్నింగ్ కావాలి. మీరు అక్కడే ఉండండి, దిగి రానొస్తా. ఏ మీరు దిగి వస్తారా లేదంటే నన్ను పైకి ఎక్కమంటారా? అదే నేను దిగిపోతాం. తల పైకి ఎత్తుకొని ఉన్నారు. తప్పు చేసిన వాడే తలదించుకుంటా. ఈ పది రూపాయలు ఎవరు వీరా? మాదే. ఏం చేశారు? ఒక మర్డర్ జరిగింది సార్, కానీ వీళ్ళ ముగ్గురులో ఒకడు మాత్రమే మర్డర్ చేశారు సార్, మిగతా ఇద్దరు నిరపరాధులు సార్. కానీ వీళ్ళల్లో ఒక్కడు తప్పు చేసినా మిగతా ముగ్గురిని వేసేయాలనిపిస్తుంది సార్. ఎందుకలా? వీళ్ళ ముగ్గురు ఏది చేసినా కలిసే చేస్తారు మేడం. వాళ్ళ ముగ్గురు ముగ్గురే అంటారు, కానీ ఇంకొకడు ఉన్నాడే పాపం అని పట్టించుకుందాం లేదు, ఒక కోట తప్పించి పట్టుకో పెడతారు. ఎందుకు పెట్టారా పేరు? నేను పెద్దగా అయితే అందరూ నాకు నమస్కారం పెట్టాలని చెప్పి మా అమ్మ నాన్న నాకు ఆ పేరు పెట్టి. నమస్కారం బాబు. నమస్కారం సార్. నీ పేరే పేర్రా? నేనే లఫూట్. ఏంటి ఏం పేర్రా ఇది, ఎందుకు పెట్టారు ఇలా? ఫేస్ వాల్యూ. నన్ను పెద్ద ఇంద తేవడం పిల్లలంటే అవతల లఫూట్ అయి ఉండాలి. నీ పేరేం పేరు? లఫూట్. లఫూట్ అది. ఇంతకు నీ పేరేంటి ఆయన? పేరేంట్రా ఇది? సౌండ్ బాగుందని పెట్టారు సార్. ఇంటి పేరేంటో? నీ పేరేం పేర్రా? సార్ కొడతారండి సార్. సౌండ్ బాగుందని కొడుతున్నారా? నా పేరు అది. ఎందుకు సార్ పిలిపించారు? ఇంటర్వ్యూ చేసి కరెక్ట్ చేయండి, వెళ్ళిపోతా అంతే. ఏ తప్పు చేయండి, ఎందుకు పిలిచారు మీరు? చెప్పండి. వాళ్ళేంటి సార్ అడుగుతున్నారు, మాట్లాడండి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి?
ఉన్నారు వాళ్ళ మీద పవర్ లేదు కదరా ఇలా రౌండ్ మీకు పవర్ తగ్గింది సార్ మంచోళ్ళ నువ్వు మంచోళ్ళ కనబడుతున్నావు వాళ్ళిద్దరు ఎవరిన కొన్ని నీరసం ఒప్పించు నిన్ను వదిలేస్తా సార్ కుదరదు సార్ 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 వాడు ఇంట్రగేట్ చేసేసారు ఈడు చేశాడు సార్ మరి నేను చేయాలి కదా వాడి ఇంట్రగేషన్ ఉంటా సార్ థర్డ్ డిగ్రీ టార్చర్ లో వద్దు సార్ నాకు అరే నువ్వు ముందు పెడతావు అంటారా వెనకన్నా మర్యాదగా చెప్పండి రా చూసుకుంటాను సార్ నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్ చేసాడు అన్ని చేసేసిన ఇంకేం అవుతుంది రా పెళ్లి నీకు మీరు మొన్న సింగపూర్ పోయారు కదా సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చిందిరా చేసింది ఒక్కలే కదా ముగ్గురు ఒప్పుకుంటున్నారు ఎందుకు ఆ ఫుటేజ్ అలాంటిది సార్ ఫుటేజ్ ఓపెన్ చేయాలా సార్ వద్దు సార్ చూద్దాం ఒకసారి మీరు ఫీల్ అవుతారు సార్ ఎందుకు తీసుకెళ్లేదని మిమ్మల్ని వద్దు ఒప్పుకున్నారైతే ఒప్పుకున్నా సార్ పదండి వెళ్తా వాగండి సార్ వాయిస్తున్నాయండి రా వాదిస్తున్నాయండి హలో చూస్తామంటారా ఇంకా